హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా ఈ విడతలో రీవెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. మనకు వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు మంజూరు అవుతాయి. కాబట్టి ఈ విడతలో తప్పనిసరిగా వారందరికీ వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి అర్హత కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే ఇక మీదట రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు మంజూరు చేయాలని అయితే నిర్ణయించారు. దీనికి సంబంధించి పాత కార్డులు అలాగే కొత్త కార్డులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ముందుగా పెన్షన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఇక మీదట పెన్షన్ డబ్బులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. గత 3 నెలలుగా మీరు వరుసగా కనుక పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డు అనేది హోల్డ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు తర్వాత నెలలో పెన్షన్ తీసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు గ్రామ వార్డు సచివాలయం పరిధిలో మీ యొక్క పెన్షన్ కార్డు అనేది యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గత నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి గత నెలలో టోటల్ గా 45,000 మందికి పైగా పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేదు. ఇక పెన్షన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెలలో తప్పనిసరిగా పెన్షన్ కార్డులు అందరికీ సంబంధించి ఈ నెల 23వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందనే సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఈ నెల 19వ తేదీ నుంచి అయితే జరుగుతుంది. గతంలో ఎవరికైతే పెన్షన్ కార్డులు అనేది మంజూరు అనేది అయి ఉన్నాయో వారందరికీ సంబంధించి గతంలో ఇనిలిజిబిలిటీ ఉన్నవారికి కూడా పెన్షన్ కార్డులు మంజూరు చేశారని వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ రీవెరిఫికేషన్లో వారికి ఇనిలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారందరికీ పెన్షన్ కార్డులు అనేది తొలగించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ విషయంలో కూడా కీలక మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇక మీదట ఒంటరి మహిళలు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 35 సంవత్సరాలకి కాకుండా 50 సంవత్సరాలు దాటినప్పుడు వారికి పెన్షన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. వివాహమైన మహిళ తప్పనిసరిగా ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రకారం వారికి 50 సంవత్సరాలు పూర్తయినది అయి ఉండాలి. అలాగే భర్తతో విడిపోయే సంవత్సరం అనేది అయి ఉండాలి. విడాకులు తీసుకుని తప్పనిసరిగా కోర్టు ఇచ్చిన డైవోర్స్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా జత చేసినప్పుడు మాత్రమే వారికి ఇక మీదట ఒంటరి మహిళల పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇకపోతే పెళ్లి కాని ఒంటరి మహిళలకు సంబంధించి దరఖాస్తు వయసు కూడా 50 సంవత్సరాలకు అయితే మించడం జరిగింది. వీరందరికి సంబంధించిన అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకుని వచ్చి జత చేసినప్పుడు మాత్రమే వారికి వెరిఫికేషన్ అనేది చేసి కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది దాదాపుగా అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే పాత పెన్షన్లకు సంబంధించి కావచ్చు లేదా ఈ మధ్య కాలంలో మీకు పెన్షన్ అనేది మంజూరు అయి ఉండి ఈ వెరిఫికేషన్ మీకు అర్హత అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ లింక్ నేను మీకు పెన్షన్ స్టేటస్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ పెన్షన్ ఐడి అనేది ఉంది, మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఈ మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు పెన్షన్ కార్డుకి కొత్తగా అప్లై అనేది చేసుకుని ఉండి మీకు గ్రీవెన్సీ ఐడి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క 2 ఆప్షన్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ ఐడి కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన పెన్షన్ ఐడి అలాగే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని గో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పెన్షన్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం పెన్షన్ కార్డు అనేది ఉందా, ఒకవేళ మీకు పెన్షన్ అనేది తొలగించినట్లయితే ఎందుకు తొలగించారో కూడా అక్కడ రీజన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని ఉండి గ్రీవెన్సీ ఐడి మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క గ్రీవెన్సీ ఐడి నెంబర్ కానీ లేదా రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని గో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా అనేది అక్కడైతే రావడం జరుగుతుంది. ఇకపోతే రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు ప్రతి పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది లింక్ చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. మనకు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. కాబట్టి వీరందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరు కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారు, అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించిన రీవెరిఫికేషన్ మీకు కనుక ఇనిలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క రేషన్ కార్డు అనేది ఇన్యాక్టివ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. మీకు సంబంధించి రేషన్ కార్డు అనేది యాక్టివ్లో ఉందా లేదా తెలుసుకోనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ అందజేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమ్ బటన్కి పక్కన ఎంఐఎస్ అని ఉంటుంది. ఈ ఎంఐఎస్ బటన్ మీద క్లిక్ చేసి ఇలా కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ సెర్చ్కి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డు దారునికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. ఈ రేషన్ కార్డులో టోటల్గా 5 మంది ఉన్నారు. వీరికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అలాగే మండలము, వారికి సంబంధించిన సెక్రటేరియట్ అలాగే వీరికి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పాత రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క పాత రేషన్ కార్డులోంచి కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు మంజూరు అనేది అయి ఉందో వారి యొక్క వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఈ యొక్క కుటుంబంలో 5 మందికి సంబంధించి స్టేటస్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉంది. ఒకవేళ ఇక్కడ మీకు ఇన్యాక్టివ్ కనుక ఉన్నట్లయితే అంటే ఇక్కడ రైస్ కార్డు స్టేటస్ అనేది మీకు ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది తొలగించినట్లు మీకైతే నిర్ధారణ అనేది అవడం జరుగుతుంది.
అలాగే ఈ మధ్య కాలంలో మీ కుటుంబంలో ఎవరైనా సరే యాడ్ అనేది చేసుకున్నా కూడా వారికి సంబంధించిన ఈకేసీ కనుక కాకపోయినట్లయితే ఇక్కడ వారి యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇలా ఇన్యాక్టివ్లు కనుక ఉన్నట్లయితే వెంటనే మీ గ్రామ వాలంటీర్ కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించి యాక్టివ్ అనేది చేసుకోవడానికి వారు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే అడగడం జరుగుతుంది. అవి కనుక సబ్మిట్ అనేది చేసి మీరు ఈకేవీసీ కనుక చేసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది యాక్టివ్లోకి అయితే రావడం జరుగుతుంది. రానున్న 3 రోజుల పాటు ఈ యొక్క రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇందులో కనుక మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ కార్డులకు సంబంధించి వచ్చే నెల 1వ తేదీన కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చే నెలలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అందరికీ అయితే అందజేయడం జరుగుతుంది. వచ్చే నెలలో అమలు కాబోతున్న 3 పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా వైఎస్ఆర్ కాపునేస్తాం. ఈ వైఎస్ఆర్ కాపునేస్తాం పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ అలాగే పాత వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ నెల 23వ తేదీ లోపల తప్పనిసరిగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారందరికీ ఈకేవీసీ అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఈకేవీసీ అనేది చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారందరికీ వచ్చే నెల అంటే జూలై నెలలో వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే గ్రామ వాలంటీర్లు అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఈ నెల 23వ తేదీ లోపల తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే 15,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవరికైతే 45 సంవత్సరాలు పూర్తవుతాయో అటువంటి వారందరూ మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు వయసు నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. మీకు 45 సంవత్సరాలు కనుక ఈ నెల 23వ తేదీ లోపల కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే అప్లై అనేది చేసుకోండి. అలాగే గత సంవత్సరం ఎవరికైతే వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు వచ్చినాయో అటువంటి వారందరికీ గ్రామ వాలంటీర్లు ఈ కేవీసీ అనేది చేస్తున్నారు. ఎవరికైతే 60 సంవత్సరాలు పూర్తనేది అయి ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ సంవత్సరం ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చే నెలలో అమలు కాబోతున్న మరొక పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరైతే కొత్తగా వాహన రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా గ్రామ వాలంటీర్లు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే గతంలో ఎవరికైతే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వచ్చినాయో అటువంటి వారందరికి సంబంధించి కూడా ఈ కేసు అనేది చేస్తున్నారు. అలాగే తప్పనిసరిగా వాహనం అనేది వారి యొక్క పేరు మీదే రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి. అలాగే ఈ సంవత్సరం ఎవరైనా సరే వారి యొక్క వాహనాన్ని వేరొకరికి కనుక అమ్మినట్లయితే వారికి ఈ విడతల పథకం అనేది తొలగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన వివరాలు అనేది ఆర్టీఓ ఆఫీస్ నుంచి వారికి సంబంధించిన వివరాలు అనేది సేకరించిన తర్వాత ఇంకా ఈ యొక్క వాహనం అనేది వారి పేరు మీదే ఉందా లేదా అనేది వారు వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ విడతలో వారికి సంబంధించిన వాహనం అనేది వారి పేరు మీద లేకుండా వేరొకరికి కనుక అమ్మినట్లు లేదా వారి యొక్క వాహనం అనేది వేరొకరి పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకం అనేది తొలగించడం జరుగుతుంది. ఇక మెయిన్గా వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి కూడా ఇంకా 430,000 మందికి పైగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని దీనికి సంబంధించి గ్రామ వాలంటీర్లు వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈకేవీసీ వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులు అందరికీ సంబంధించి రెన్యువల్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. గ్రామ వాలంటీర్లు వెంటనే వారికి సంబంధించిన వారి యొక్క లిస్టులో ఇంకా ఎవరైనా సరే వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన వివరాలు అనేది రెన్యువల్ చేయకపోయినట్లయితే వెంటనే చేసుకోవాలని ఈ యొక్క తేదీని కూడా పొడిగించడం జరిగింది. మనకు వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి ఈ నెల 19వ తేదీ వరకు గడువు అనేది ఇవ్వగా ఈ యొక్క తేదీని ఈ నెల 22వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగింది. ఈ నెల 22వ తేదీ లోపల తప్పనిసరిగా వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన రెన్యువల్ కనుక చేసుకున్నట్లయితే వారికి ఈ యొక్క పథకం అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీరికి సంబంధించి రెన్యువల్ కనుక చేయకపోయినట్లయితే ఈ సంవత్సరంతో వారికి వైఎస్ఆర్ బీమా పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క పథకానికి సంబంధించిన రెన్యువల్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ వ్యక్తి కనుక మరణించినట్లయితే వారికి సంబంధించిన బీమా డబ్బులు అయితే రావడం జరుగుతుంది.